మనిషి జీవితంలో వారంలో 5 నుండి 6 రోజులు కష్టపడతాడు. ఇక ఆ వారంలో రెస్ట్ తీసుకోవడానికి ఆదివారం ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుంటారు. ఈ ఆదివారం సెలవు అని ప్రపంచ దేశాలు అన్నీ జరుపుకుంటాయి. ఇంతలా ఆదివారం ఇష్టపడే వాళ్ళం అసలు ఆదివారం సెలవు ఎందుకు వచ్చిందనే విషయం మీరు ఎవరైనా గమనించారా? ఆదివారం సెలవు ఎందుకు వచ్చిందనే విషయం మీకు తెలియని ఇలాంటి ఆసక్తికరమైన విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకునే ముందు ఆద్యా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అసలు ఆదివారం సెలవు ఎందుకు వచ్చింది అని అడిగితే ఈ ప్రశ్నకు సమాధానం చాలామందికి తెలియదు. ఆదివారం సెలవు ఎలా వచ్చింది, ఆదివారంకున్న ప్రత్యేకతను ఈ వీడియోలో తెలుసుకుందాం. అన్ని మతాల వారు ప్రతిరోజుకు ఒక విశిష్టతను పొందుపరుచుకుంటారు. వాటిలో హిందూ సాంప్రదాయాల ప్రకారం అయితే ఆదివారాన్ని రవివారం అని పిలుస్తారు. ఆదివారానికి అధిపతి సూర్యుడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే సూర్యభగవానునే మరొక పేరైన రవిని తీసుకొని రవివారంగా పిలుస్తున్నారు. సూర్యుని ప్రత్యక్ష దైవంగా కొలిచి మన హిందూ సంప్రదాయంలో ఆయన అనుగ్రహం పొందడానికి ప్రత్యేక పూజలు ఉపవాసాలు చేస్తుంటారు. అలాగే క్రైస్తవులకు పవిత్ర గ్రంథమైన బైబిల్ కూడా ఆదివారానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. క్రైస్తవ మతానికి మూల పురుషుడైన యేసుక్రీస్తు చనిపోయిన 3వ రోజు సమాధిలో నుండి తిరిగి బ్రతుకుతాడు అని బైబిల్ చెబుతుంది. ఆయనను సమాధిలో పాతిపెట్టింది ఫ్రైడే అయితే అతను 3వ రోజు సండే ఆకాశంలో మేఘాసీనుడయ్యాడు. అందుకే సండే పవిత్రమైన దినంగా భావిస్తారు. అందుకే ప్రతి సంవత్సరం వచ్చే గుడ్ ఫ్రైడే తర్వాత వచ్చే సండేని ఈస్టర్ సండేగా పిలుస్తారు. ఈ విధంగా ఆదివారం క్రైస్తవ మతంలో కూడా ప్రత్యేకతను సంతరించుకుంది. అయితే దళితులందరూ ప్రతిరోజు పనికి వెళ్ళడం వల్ల కుటుంబం దైవారాధన పట్ల శ్రద్ధ వహించడం లేదని భావించిన క్రైస్తవ ధర్మ పెద్దలు వారంలో ఒకరోజు సండే ఇవ్వాలని భావించారు. ఆ రోజు అందరూ తమ యొక్క కుటుంబ సభ్యులతో కలిసి దైవారాధన చేస్తూ సంతోషంగా గడపాలని, దీనికి ఎంతో శ్రేష్టమైన ఆదివారాన్ని సెలవు రోజు ప్రకటించారు. ఆ తర్వాత కాలంలో క్రైస్తవ మతం వ్యాప్తి చెందిన ప్రతి దేశం ఆదివారం సెలవు అనే పద్ధతిని ఆచారంగా కొనసాగించబడింది. ఇది ఇలా ఉంటే మన దేశాన్ని బ్రిటిష్ వారు ఆక్రమించకముందు ఆదివారాన్ని ఒక పవిత్రమైన రోజుగా భారతీయులు కొలిచేవారు, కానీ సెలవు మాత్రం ఉండేది కాదు. దీనికి ప్రధాన కారణం, పూర్వం మన దేశంలో వ్యవసాయం చేసేవారు ఎక్కువగా ఉండేవారు. కానీ బ్రిటిష్ వారు మన దేశాన్ని ఆక్రమించిన తర్వాత మన దేశంలో వారు చేసే కార్యకలాపాలకు మన భారతీయులను కూలీలుగా తీసుకోవడం మొదలుపెట్టారు. రోజుకు ఎంతో కొంత ధనం రావడం వల్ల చాలామంది ప్రజలు ప్రతిరోజు బ్రిటిష్ వారి వద్దకు వెళ్ళి పనిచేసేవారు. ఆ క్రమంలో సంఘంలో జరిగే సమస్యలు పరిష్కరించడానికి ఎవరు సరిగ్గా సమయాన్ని కేటాయించేవారు కాదు. అప్పటి మన సంఘంలో సమస్యలు పరిష్కరించడానికి ఒకరోజు అందరికీ సెలవు ఉండాలని నిర్ణయించుకున్నారు. ఆ రోజు ప్రజలందరూ కలిసి సంఘ సంస్కరణకు పాటుపడాలని అప్పటి అభ్యుదయవాది నారాయణ మెహగజీ అనే వ్యక్తి ఆదివారం భారతదేశం సెలవు కావాలని బ్రిటిష్ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఆయన డిమాండ్ చేసే సమయంలో బ్రిటిష్ వారి దేశాల్లో ఆదివారం సెలవు దినంగా ప్రకటించబడింది. ఆ తర్వాత బ్రిటిష్ వారు ఆ విధానాన్ని భారతదేశంలో కూడా అమలు చేశారు. ఈ విధంగా ఆదివారం సెలవు భారతదేశంలో లభించింది.